180,000 రూపాయలు మాత్రమే ఇచ్చి రాష్ట్ర నిధుల నుండి ఏమీ ఇవ్వనందున పేదల్ని జగన్ అప్పులు పాలు చేశారని టీడీపీ నేత ఆరోపించారు. చంద్రబాబు హయంలో కేంద్రం ఇచ్చిన నిధులకు తోడు గ్రామాల్లో ఇళ్లకు రాష్ట్ర నిధుల నుండి 50,000, పట్టణాల్లో 1,00,000 రూపాయలు అదనంగా ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. పేదలను జగన్ మోసం చేస్తున్నారని టీడీపీ నేత ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా తాను దాదాపు 280,000 కోట్ల రూపాయలకి నేను ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమాన్ని అందించాను అని పదే పదే చెప్పుకుంటా ఉన్నాడు. మొన్న రాప్తాడు సభలో కూడా అదే మాట వల్లివేయటం అనేది జరిగింది. ఎక్కడా కూడా అభివృద్ధికర కార్యక్రమాలని గురించి కానీ, ఇంకా ఇతరత్ర పెట్టుబడుల గురించి కానీ, పరిశ్రమల్ని గురించి కానీ ఏ మాత్రం కూడా పల్లెత్తు మాట అనకుండా కేవలం సంక్షేమం అనేటటువంటి జపమే జపించారు తప్ప మరొకటి కాదు. మరో మాట అంటా ఉన్నారు, ఇది క్లాస్ వార్, పెత్తందారులకి పేదవాళ్ళకి మధ్య జరిగేటటువంటి క్లాస్ వార్ అని చెప్తా ఉన్నారు. మనం గనక చూసినట్లయితే ఒక్కొక్కటి చాలా విషయాలు ఉన్నాయి. ఇతను ఏదైతే ప్రజలకి వాగ్దానం చేసి మరి ఈరోజుకి నెరవేర్చున్నటువంటి లేక మరి అరకొరగా చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఈ ఇళ్ల నిర్మాణం అనేది ఒకటి. దాదాపు 33,00,000 ఇళ్ళు కడతాను అన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజుకి ఎన్ని ఇళ్ళు కట్టాడు అనే దానికి మరి ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి లెక్క మరి చెప్పలేదు అనేది మనకు కనపడతా ఉన్నటువంటి వాస్తవం. చూసినట్లయితే ఏడాదికి 5,00,000 చొప్పున మరి మొత్తం 25